అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు లోకేష్ అన్నని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏం ఇన్ఫార్మ్ చేయలేదు. అరెస్ట్ చేసి ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయింది. హైవే మీద తీసుకెళ్తున్నారు. పలాసలోని కార్యకర్త ఇంటి మీద దాడి చేస్తుంటే అది ఏదైతే జేసీబీ అర్ధరాత్రి వచ్చి కూలగొడదామని అనుకుంటే అది అశోక్ దానికి అగెయిన్స్ట్ గా వెళ్లి లేదు ఇది తప్పు అని చెప్పడానికి కార్యకర్తగా అండగా ఉండడానికి వెళ్తుంటే ఈ రోజు లోకేష్ అన్న గారు వచ్చారు విజిట్ చేయడానికి. పోలీసులు ఆపేసి రోడ్డు మీదే ఆపేసి పెద్ద హంగామా ఒక 20 నిమిషాల వరకు రోడ్డు మీద బైఠాయించినంత వరకు సిచ్యువేషన్ తీసుకొని వచ్చి మేము ఏమీ చేయం, న్యూసెన్స్ తీసుకోము, పబ్లిక్ మీటింగ్ కూడా చేయనన్నారు లోకేష్ అన్న. జస్ట్ పరామర్శించడానికి వెళ్తున్నాను, తర్వాత పాతపట్నంలోని కల్మట గారి ఇంట్లోని వెళ్ళయింది, దానికి రిసెప్షన్ కోసం వెళ్తున్నానని చాలా క్లియర్ గా చెప్పారు. 20 నిమిషాలకు పైన రోడ్డు మీద ఆపేసి కూర్చున్నారు. యాక్చువల్లీ గంట ఆపేశారు, 20 నిమిషాలు ఆయన రోడ్డు మీద కూర్చున్నారు లోకేష్ అన్న. కూర్చొని మేము న్యూసెన్స్ క్రియేట్ చేయటం లేదు, పోలీసులే క్రియేట్ చేస్తున్నారని చెప్పినా కూడా వాళ్ళు అసలు ఆ పర్మిషన్ ఇవ్వకుండా, అలాగైతే ముందే పర్మిషన్ మీరు ఇవ్వకుండా ఉండి ఉంటే బాగుండేది, మేము ఎక్కడికైనా సరే స్టే ఆర్డర్ వెళ్ళామని తెచ్చుకునేటోళ్ళం అని చెప్పారు లోకేష్ అన్న కూడా. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డీసీపీ గారి దగ్గర నుంచి పర్మిషన్ వచ్చి, వాళ్ళు డిఎస్పీ గారి దగ్గర నుంచి పర్మిషన్ వచ్చి, అందరి దగ్గర నుంచి పర్మిషన్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎలా చేయలేదు, అలాగ ఆపేసి రోడ్డు మీద ఆపేసి బైఠాయించినంత వరకు చేశారు. ఇప్పుడు లోకేష్ అన్న అరెస్ట్ చేసి ముందు ఇదిగోండి మీరు అందరు చూడొచ్చు ఆ వెహికల్ లో తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియటం లేదు, తిప్పుతున్నారు అలా రౌండ్ రౌండ్ గా. హైవే మీద ఉన్నాం, కార్యకర్తలు ఎక్కడున్నా సరే మీరు కొంచెం అప్రమత్తం అవ్వండి, ఇది నిజంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. పోలీసులు ఇంత దుర్మార్గానికి సరిపోతారని మాత్రం కల్లో కూడా అనుకోలేదు. ఇది అందరికి పాస్ చేయాలని ఏదైతే లొకేషన్ ఉందో లైవ్ లొకేషన్, ఇప్పుడు హెచ్ఎల్ కాన్స్టిట్యుయెన్సీ దాటుతున్నాం శ్రీకాకుళం,